టేబుల్ 4 జీరో రైస్. హలో తాతయ్యలు, ఇడ్లీ వడ ఉప్మా పూరి పెసరట్టు వేడివేడిగా ఉన్నాయి, ఏం కావాలో చెప్పండి. తాతల మమ్మల్ని నువ్వు వచ్చావు ఏంట్రా కళ్యాణి బిల్లు? మీ ఏజ్ కళ్యాణ్ కావాలా? ఊరిని కళ్యాణి ఏం తీసుకుంటారు బావగారు? పాప నువ్వు బావగారు అని మా ఏది పాతికేళ్ళు వెనక్కి తీసుకెళ్ళావు. ఊళ్ళో అమ్మాయిలందరూ మమ్మల్ని తాతయ్య తాతయ్య అని మరీ ముసలాలని చెప్తారు. మిమ్మల్ని ముసలాలన్నది ఎవరు? కాదా, 50 ఏళ్ళు దాటిన తర్వాతే సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అవుతుంది, అందుకే చాలా హుషారుగా ఉండాలి. మీరందరూ మళ్ళీ యమునలోకి అడుగు పెడుతున్నట్టు. బయట కూడా కొట్టచ్చు. సూపర్ గా చెప్పావు. ఇదంతా బాగానే ఉంది కానీ మీ అందరికి ఏమేమి కావాలో నాకు చెప్పండి, నేను తీసుకొస్తాను. నాకు ప్లేట్ పూరి, పూరి ఉప్మా పెసరట్టు, ఉప్మా పెసరట్టు. నాకు ప్లేట్ వడ, మీకు? నాకు ప్లేట్ మైసూర్ బజ్జీ. ఐటమ్స్ అన్ని బాగున్నాయి కానీ మీరు ఈ వయసులో ఇవి తినడం అంత మంచిది కాదు, ఎందుకంటే కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. దానికన్నా వేడి వేడి సాంబార్ ఇడ్లీ తీసుకొస్తాను, టేస్ట్ తో పాటు ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా. సరేనా? మా ఇంట్లో ఎప్పుడు మా ఆడవాళ్ళు కూడా ఇట్లా చూసుకోలేదు. మీ ఇష్టం, నువ్వేం తెస్తే తింటా. సరే ఇప్పుడే తీసుకొస్తాను. ఈ ముసలోళ్ళందరూ మూర్తి డాక్టర్ గారి ఆసుపత్రికి ఎందుకు వెళ్తలేదో నాకు ఇప్పుడు అర్థమవుతుందిరా. ఆడదాన్ని అడ్డం పెట్టుకుని ఆయు మూడు నోళ్ళని బాగానే కాపాడుతున్నారు. అక్కడేం చూస్తారు? ఇటు బోర్డు చూడండి. కొన్ని ఇడ్లీలో ఈ దిద్దులు పెట్టారండి, వీటి కోసం లేడీస్ చెవులు కోసుకొని తింటున్నారు. అటు చూడండి కుక్కుని తాగుబోకవే, దిద్దుల సంగతి అంటే ఉన్న దగ్గు వచ్చి చేస్తావు. ఒక్కడికి వచ్చిందా? తిని తిని ఆయాసం వచ్చింది. చూసారా? అదండి మా అయ్య గారు హైటెక్ బుర్రా. ఏమండి మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా దిద్దు వస్తుంది. ముక్కు పొడకలు చెవు దిద్దులు వచ్చేది అయినా ఈ దిక్కుమాలి కూడి తినాల్సిన కర్మ నాకేంటి? ఆల్రెడీ పెత్త పరికిని పంపించా మా ఆవిడ పులి చూడమని. అప్పు వాసన వచ్చేస్తున్నాయి. పెడతాది పెడతాది పిత్త పరిగలు. ఎల్లు పడదే, ఆకలి వేసేస్తుంది. అన్న పెట్టు. ఇదేంటి పెత్త పరికిలు ఉండి పెట్టమంటే? ఇడ్లీలు బోళ్ళలో ప్లేట్లో పెట్టుకుని ముందేసుకుని తింటున్నావో? కొంతసి మనం హోటల్ లో మిగిలిపోయిన సరికని తెప్పించి తింటున్నావా? ఈ వయసులో వాంతులంటే కర్మ? సర్లేండి సామడం, ఇవి మన హోటల్ నుంచి కాదండి, అల్లుడు హోటల్ నుంచి తెప్పించుకున్నాను. తినడానికా అమ్ముకోడానికా? అమ్ముకునే కర్మ నాకేంటి, తినడానికే టిఫిన్. టిఫిన్ 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 లా తినాలి, గొడ్డు దానా తిన్నట్టు తినరు. దిష్టి పెట్టకండి, ఇడ్లీల్లో బండాల్లో బంగారు దిద్దులు పెట్టారంట. నీకు ఇంకో విషయం తెలుసా? ఏంటి? కారుల్లో గాడిద గుడ్డు కూడా పెట్టారంట. తీసుకొచ్చి పెట్టరా, దరిద్రం వదిలిపోద్ది. సరే సరేలే, ఆకలి తిండి పెట్టవే. ఇవో ఉన్నాయిగా తినండి. ఏంటి కొంపలో కూడుండలేదా? మన కొంపలోనే కాదండి, ఊళ్ళో అందరి పొయ్యిలోనే పిల్లలు పడుకున్నాయండి. ఎందుకేనండి? అంటే బజ్జీలు బొండాలు ఇడ్లీలు అన్ని మన ఎడికొండ గారు హోటల్ నుంచి తెచ్చుకు తింటున్నారండి. నువ్వు కూడా తినేసాయి. నాకు ఆకలిస్తుంది. అంటే మన ఇంట్లో కూడా పిల్లేవదా? ఇంక లేకదండి. తప్పేదేముంది ఇడ్లీలే మట్టి పిసి నడిపిస్తావే. పుసుకుని చెవిదిద్దు వస్తే మీరు మింగేస్తారేమోనని. ఇందా తినండి. దీన్ని చూస్తుంటే ఏదో జ్ఞాపకం వస్తుంది. అడు చెవిదిద్దులు కదే, చెవన్ చెవులు పూలు పెట్టాడు. ఇదంతా పెద్ద డ్రామానే. వాడు మీ టైప్ కాదులేండి, చాలా మంచోడండి. వచ్చింది. చూసారా చూసారా, మా అల్లుడు బంగారం, అందుకే నికార్సిన బంగారం పెట్టాడు. ఒరే కాశిగా, సాయంత్రం అల్లుడు హోటల్కి వెళ్ళి అక్కడ ఇడ్లీలు బోండాలు ఏముంటాయి అన్ని తీసుకొచ్చారా? ఎందుకే దిద్దు వచ్చేసిందిగా, దీనికి మ్యాచింగ్ రావద్దు. ఓరి దేవుడా దేవుడా, దీన్ని నాకు మ్యాచింగ్ గా కట్టావేంట్రా భగవంతుడా. నా సంపాదన మొత్తం దీని ఫలహారానికి. గోవిందా గోవిందా. ఏండి సాయంత్రం అమ్మగారు టిఫిన్ తో పాటు మీకేం తెమ్మంటారండి? అమ్మగారు టిఫిన్ తో పాటు ఒక ఎండ్రిన్ డబ్బా కూడా పట్టారా? ఎండ్రిన్ డబ్బాలో ముంగరు వస్తే నాకే ఇవ్వాలండి. ఇవాళ టోటల్ కలెక్షన్ 50 రూపాయలండి. వెరీ గుడ్, దాదాపు స్టార్ హోటల్ కలెక్ట్ చేసినంత వచ్చింది. కంగ్రాట్స్. నాదే ఉందండి పెట్టుబడి, మీది కదా. పెట్టుబడి కన్నా బ్రెయిన్ ముఖ్యం, అది నీది కదా. లేదండి మీదే. నీది? లేదండి మీదే కాదు, నీది. మీదేనండి. అది నీది కాదు, నీది కాదు. మంది ఫ్రెష్ సరుకు రండి బాబు, రండి రండి. ఫ్రెష్? నీ ముఖం బాగా నిలవ సరుకు అనుకుంటాను, నీసు కంప కొడుతుంది.
అమ్మ నమస్తే అమ్మా. ఏంటమ్మా ఇలా వచ్చారు? టిఫిన్ చేయడానికి వచ్చారా? మీ బాగు లైటింగ్ కొట్టడానికి వచ్చారా? రెండింటికి. ఆయనకి ఇప్పుడు రెండేలేండి. ఏంటి? అదేనమ్మా, రెండు ప్లేట్లు ఇడ్లీ, రెండు ప్లేట్ల వడ రాద్దామని. హలో, ఏం కావాలి మీకు? మా బావ కావాలి. బావా? రండి కూర్చోండి. కళ్యాణి మేడం, వీళ్ళకి ఏం కావాలో సర్వ్ చేయి. అలాగే మేడం, రండి కూర్చుందాం. మేడం, ఇంకేమైనా కావాలా? ఇప్పటికి చాలు. ఓకే మేడం. మీ బావని బలి కట్టేసుకుంటే దీన్ని ఏదో ఒక రోజు నేను చెట్టు కట్టేసి కొడతాం. మీ బావ హోటల్లో ఐటమ్స్ చాలా బాగున్నాయే, తినండి ధైర్యంగా. ఏం కావాలో తినండి. మీకు బంగారు మెట్లు వచ్చాయే? పెళ్లి కాకుండా మెట్టలేంటే అర్థం కాలా? నేను నిన్నే చేసుకుంటానని మా బావ ఇండైరెక్ట్ గా పంపిన సందేశం. ఓహో, వెళ్దావా? హలో హలో, ఆ బాబు ఏంటి, ఇది మీ బాబు హోటల్ అనుకుంటున్నావా? బిల్లు కట్టి వెళ్ళు. ఇదిగో ఇదేంటి, హనుమంతుడి తోకంతుంది. ఏంటి బాబా, మన హోటల్లో అది నన్ను బిల్లు అడుగుతుంటే నువ్వే మాట్లాడవు? అంటే ఆవిడ చెప్పింది కరెక్ట్, బిజినెస్ లో సెంటిమెంట్ ఉండకూడదు. చుట్టరికం బయట పెట్టుకో, ముందు బిల్లు కట్టుకో. ఎంత పేషాలు వేసావంటే ఎత్తి ఏట్లో పడేస్తాను. ఈత రాదుగా, నీళ్లు మింగి చస్తావు. మర్యాదగా రేపు రాములవారి గుడి దగ్గరున్న చెరువుకి ఒంటరిగా రా. రాకపోతే తెలుసుకో, అదే చెరువులో నీ సెవెన్ తెలుసు. జగచ్చరణి పెద్దమ్మా, శిష్యుల్ని కొడతావరా? అయిపోయినవరా? పదివేలు ఇచ్చిన కొట్టగానే పడిపోవాలి. నువ్వు కొట్టక ముందే పడిపోతా. ఆ ఎక్స్ట్రాలే వద్దు. తూట్లు పడతాయి. పదివేలు ఇచ్చిన కదరా? పదివేలు ఇచ్చిన కదా సార్? ఇది 20,000. ఇదేంటి మాస్టర్, నీకు దండేక ముందేమో నువ్వు అని ఉతికినావు, నీకు దండేశాక అన్ని ఉతికిపోయిండు. అసలు ఈ దండేడు ఎక్కడవాడరా? ఓవరాక్షన్ చేస్తున్నావు అని ఏమే, మీ బావ వస్తాడంటావా? చచ్చినట్టు వస్తాడు, రాకపోతే చెప్పానుగా ఈ చెరువులో ముంచేస్తానని. మా బావకి చావన్నా భయం లేదు, కానీ నీళ్ళంటే మాత్రం నీళ్లు దబ్బులేస్తాడు. జరిగే సీన్ చూస్తే నువ్వే గన్నేరు పక్కనే ఉంటావు. ఇప్పుడు ఇలాగనే ఈ పేరు ఆదన్నావు, పీతలా ఎలా ఈత కొడుతున్నాడు చూడు. వెరీ గుడ్. తెలియదని బాబు, తెలిస్తే ఇంట్లో కన్నా నీటిలో ఎక్కువని బాగానే పట్టుకుంది. ఇప్పుడు నీళ్ళలోకి దింపింది, రేపు ఇంకిందులోకి దింపాయి. పాపం, ఆ సిటీ కేబుల్ కనెక్షన్ వచ్చాక దీని విలేజ్ కనెక్షన్ కట్ అయింది. లాభం లేదండి, సరుకు బాగా మురిగిపోయింది. మా పందులకు వేసుకుంటారు, పంపిస్తారా? పదో పరికి వస్తాలండి. వచ్చింది గొర్రె.
ఈకుండా బాంసంగ తెలిచేస్తాను. ఏంటి అంత తీరికి దొరికిందా? ఒంటరిగా వచ్చా? ఒంటరిగా రాలేదు, జంటగానే వచ్చాను. పూజారి గారు అర్చన చేయాలి. హలో, నేను బిజీగా ఉన్నాను, ఫోన్లో మంత్రాలు చదువుతాను, నువ్వు ఇంట్లో పూజ చేసుకో, ఉంటా. ఏమిటమ్మా ఏదో దక్షిణ ఆడుతున్నారు? మీ చేతులు తేవండి శ్రీరామ. మా ఇద్దరు పేర్ల మీద స్పెషల్ గా కుంకుమ అర్చన చేయండి. నోకియా ఇన్స్ట్రుమెంట్ లో ఎయిర్టెల్ కనెక్షన్ లాగా చూడముచ్చటగా ఉన్నారు. పైగా ఇవాళ దివ్యమైన రోజు, మనసులో ఏది తలుచుకుంటే అది నెరవేరుతుంది. ఏది? మీ నేమ్స్ అండ్ గోత్రాలు చెప్పండి. మహాలక్ష్మి. నువ్వు కాదమ్మా, వాళ్ళిద్దరివి. ఏడుకొండలు అమృత, గోత్రం మరమల్ల, పైడిపాల. ప్రసాదంలో జీడిపప్పు కిస్మిస్ లాగా గోత్రాలు పేర్లు ఎంతక కలిసిపోయాయంట నమ్మండి. శ్రీరామరామ రామేతి రమే రామే మనోరమే సహస్రరామోత్తరేమో రామనామ వరాన్ని శ్రీ సీతారామచంద్రమూర్తి స్వామి ప్రసాదం శిరసా గృహ్ణామి. పూజారి గారు అమ్మా, ఒక్కసారి ఇలా వస్తారా? దక్షిణిస్తాను. నువ్వు దక్షిణిస్తానంటే దక్షిణాఫ్రికా దాకా అయినా నడిచి వస్తాను. చెప్పమ్మా. ఏంటి చాలా ఎక్కువ చేస్తున్నా? ఎక్కువ ఎక్కువ చేయటం ఏంటి? నేను ఇంకా పూజ మొదలెట్టండి. పూజ మాత్రం చెయ్యి. ఎక్స్ట్రా మాట్లాడానుకో, పిల్లకు కోసి సున్నం పెడతాం. ఇది పిలక కాదు, ఆ వంశానికి మొలకే రామచిలక. గిలకేం కాదు, అంతేకాదు, ఆ గంట ప్లేస్ లో నేను వెళ్ళాడు. పూజారి గారు, ఏంటి అక్కడ చర్చ? చర్చ కాదమ్మా, అర్చన. పూజారి గారు అమ్మా, ఇందాకేమన్నారు? మాది ముచ్చటైన జంటనేగా. అలా అన్నానా? ఏమోనమ్మా, మైండ్ బ్లాంక్ అయింది, బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయింది. నువ్వు ఎక్కడ పడితే అక్కడ నొక్కకు, వైబ్రేషన్స్ తేడా వస్తాయి. అయినా మీ పూజ అయిపోయింది కదా, మీరు బయలుదేరండి. ఒకే ఇన్స్ట్రుమెంట్ లో రెండు సిమ్ కార్డులు పెట్టే ప్రయత్నం చేయకు నాయన, మీరు బయలుదేరండి. ఇద్దరిని మెయింటైన్ చేయటం ఆ ఏడు కొండల వాడి వెళ్ళే కాలా. ఈ ఏడు కొండల పరిస్థితి ఏమైందని? ఇంకా ఏం కావాలమ్మా? ఇద్దరు గుళ్ళ గోత్రాలు చెప్పుకొని మరి పూజలు చేయించుకుంటున్నారు. నువ్వు చూసావా? చూశాను, కాబట్టి ఏం చేయలేక ఏడుస్తున్నాను. ఈరోజు గోత్రాలు చెప్పుకున్నారు, రేపు పెళ్లి చేసుకుని గడపదారుతూ ఒకరి పేర్లు చెప్పుకుంటారు. నిజం, మీ నాన్న చేసిన పనికి మన కర్మ ఎలా కాలేదు? వెళ్ళి వాడిని గట్టిగా అడుగుతామంటే వాడు ముందు నిలబడ్డానికి కూడా నా మొహం చెల్లడం లేదు. ఏంటి, తల్లి కూతుర్లు ఇద్దరు కలిసి మీటింగ్ పెట్టారు? మన కడుపును పుట్టిన పాపానికి అది అనిపిస్తుంది. ఏమైంది చిట్టు తల్లి? అవ్వాల్సిందంతా అయింది. డబ్బు కోసం గడ్డి తిని వాడిని దీనికి దూరం చేశారు. ఇప్పుడు దగ్గర అవ్వాలనుకున్నా ఏడుకొండ దీనికి దూరం అవుతున్నాడు. నీకెలా తెలుసు? నాకంతా తెలుసు. వాడు హోటల్ పెట్టిన తర్వాత మన హోటల్ మూతపడినట్టుగా, పైగా ఇప్పుడు కొత్తగా రైస్ మిల్ కూడా పెట్టాడంట. జనంతా వాడు రైస్ మిల్ కి వెళ్తున్నట్టుగా, నాలుగు రోజులు ఆగితే నేలకంటే రైస్ మిల్ కూడా మూసుకుంటాడని అందరూ అనుకుంటున్నారు. ఆ పల్లెనోడు 190 అనుకుంటారు. ఆ కొర్నాయాలు ఏదో ఇడ్లీలో దిద్దులు పెట్టి, కారులో ముక్కు పడకలు పెట్టి హోటల్ కాబట్టి మేనేజ్ చేస్తున్నాడు. రైస్ మిల్ అంటే ఏంటి? బియ్యంలో రాళ్లు కలిపి మేనేజ్ చేయాలి, మామూలు కాదు. మనకు ధాన్యం పోసే రైతులు 25 నుంచి మన మిల్లుకే అలవాటు పడ్డోళ్ళు. మన కాదని ఒక్క వడ్డ కింద బయటకు వెళ్తేమో చూడు. చాలండి, పంచాయతీ పదవి పోయా కూడా మీ పెద్ద మనిషి కారులు పోలేదు. మహాలక్ష్మి దానికి పేరు పెట్టి నట్టింట్లో రోజు దీన్ని నేర్పిస్తున్నారు. ఈ ఊసే మనకు తగులుతుంది. నేను సెట్ చేస్తా కదా, ఇప్పుడు నేను పెద్దోండి, ఆ కొర్నాయాలను వెళ్ళి బతిమాటం బాగుండదని రెండు అడుగులు ఎనక్కేస్తా. గానీ గట్టిగా నేను కన్ను ఎర్ర చేసి అడిగాను అనుకో, అది కాదని కదా. ఒకవేళ తంతమే జరిగింది అనుకో, అది కాళ్ళు చేతులు కట్టేసినా సరే నీ మెడ తారి కట్టిస్తా, సరేనా? నువ్వు బెంగారు బాక. ఇదిగో ఎక్కడికి ఎక్కడికి ఏడు కొండల గారి ఇంటికి. వాడు ఇప్పుడు ఎమ్మెల్యే గారి బంగ్లా కొని అందులో ఉంటున్నాడట. ఆ విషయం తెలుసా మీకు? చూస్తా ఉంటే ఆడి చరిత్ర మొత్తం పుస్తకం రాసేట్టుగా ఉన్నావు నువ్వు.